కామెడీ ఇదంతా పక్కన పెడితే రైటర్గా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. అవును, అనుకోకుండా రాయడం వల్ల, అప్రో అంటే అక్కడికి రీచ్ అవ్వాలి అనుకుని రాయడం వల్ల అయింది. సో ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది, నేర్చుకుంటూ ఉన్నారు. సో ఫస్ట్ మీరు స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పటికి రైటింగ్ ఇప్పటికి ఏం నేర్చుకున్నారు, అంటే పక్కన వాళ్ళని చూసి నేర్చుకునిందా లేకపోతే మీరు సెల్ఫ్ బిల్డ్ చేసుకున్నారా? అంటే యాక్చువల్గా నాకు కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ సెటైర్లు వేయటం ఇవి అలవాటు అండి. సెటైర్లు పక్కన లేడీస్ మీద కానీ, టీచర్స్ మీద కానీ, నాతోటి ఫ్రెండ్స్ మీద కానీ, ఇలా వాళ్ళ మీద కౌంటర్స్ వేసేవాడిని. ఎక్కడో లోపల అది ఉండిపోయింది అనమాట, ఒక పర్సన్ని సెటైరికల్గా మాట్లాడడం ఉంది నాకు ఎక్కడ, అందుకని వాటిని కౌంటర్స్గా రాసేవాడిని. ఆ వెటకారమే కౌంటర్స్గా రాసేవాడిని. ఇంకా చిన్న చిన్న రెఫరెన్స్లు మనకి చాలా బుక్స్ చదివితే మనకి ఎక్కడో రెఫరెన్స్ వస్తుంటాయి పక్క, దాన్ని బట్టి సినిమాలు చూడడం వల్ల మనం సినిమాలు చూసేటప్పుడు ఒక డైలాగ్ని మనం 10 రకాలుగా రాయొచ్చు. యాక్చువల్గా ఒక కామెడీ డైలాగ్ ఉంటుంది, అతను ఒకలాగా చెప్పాడు, నేను ఇంకోలాగా చెప్పొచ్చు దాన్ని. అలా రెఫరెన్స్లు ఇవన్నీ ఉంటాయండి. రైటింగ్ అంటే ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఎక్కడి నుంచో రావు అవి, మన ఈ చుట్టుపక్కల జరిగే వాటి, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునేదే రేపు ఒక స్కిట్ కావచ్చు జబర్దస్త్లో, ఇట్లా ఆ రెఫరెన్స్ని బట్టి మనకు పంచులు వచ్చేస్తుంది పక్క. ఓకే, ఒక కామెడీ రాయడం 1 వీక్కి అంటే అది కథ అయితే రాసేయచ్చు. కామెడీ అంటే ఎగ్జాక్ట్గా ఉండాలి, ఆ టైమింగ్ కానీ ఆ పంచ్ కానీ, మళ్ళీ ల్యాగ్ ఉండకూడదు. ల్యాగ్ ఉండకూడదు, మళ్ళీ ఒక రాసేవాడికి అందరు బాడీ లాంగ్వేజ్లు అర్థం అవ్వాలి. తన టీంలో వాళ్ళే కూడా వాడు ఎలా చెప్పాలో ఆడికి తగ్గట్టు మనం రాయాలి, నేను వేసే కౌంటర్కి తగ్గట్టు నేను రాయాలి. కాబట్టి అందరు ఇప్పుడు నేను నా జబర్దస్త్ ఒక్కటే కదండి, నేను మిగతా షోలకు కూడా రాస్తాను. యాక్చువల్గా నా షో నా ఇష్టం అని మన చంటి చేసే నా షో నా ఇష్టంకి డీలో వీళ్ళు చేసే కామెడీ, మన ప్రదీప్ అన్న, సుధీర్ అన్న, రష్మి వీళ్ళందరూ చేసే కామెడీ ఇవన్నీ నేనే రాస్తాను. యాక్చువల్గా అంతకుముందు మొన్నటిదాకా వచ్చిన సినిమా చూపిస్తాను, ఆ గెటప్ సీను నేను చేసి, ఇట్లా మల్లెమాలో చాలా షోస్ నేనే వర్క్ చేశాను యాక్చువల్గా. ఇట్లా కాబట్టి వాళ్ళందరూ బాడీ లాంగ్వేజ్లో అర్థం చేసుకొని రాయాలి అవన్నీ. ఇప్పుడు ఒక సుధీర్కి రాసేటప్పుడు సుధీర్ బాడీ లాంగ్వేజ్ నేను అర్థం చేసుకోవాలి, ప్రదీప్ అన్నకు వాళ్ళకి రాసేటప్పుడు రష్మి ఎలా చెప్తుంది ఆమె వచ్చిరాని తెలుగులో, చంటి అన్న ఆయనకు ఒక ఫ్లో ఉంటుంది. కాబట్టి మెయిన్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకుని స్క్రిప్ట్ రాయాలి. ఏదైనా సినిమాల్లో అయినా అంతే, ఇప్పుడు అల్లా నరేష్ అనకు ఒక డైలాగ్ రాయాలంటే అంతకుముందు ఆయన చేసినవన్నీ చూడాలి, ఎగ్జాక్ట్లీ ఆయన స్టైల్ ఆఫ్ అది ఫాలో అవ్వాలి. కాబట్టి రైటింగ్ చాలా కష్టం. అవును, అండ్ వీక్లీ రాయాలి. అండ్ నాకు తెలియదు అసలు మీరు ఇన్ని రాస్తారు అని. అంటే మీరు ఒక వీక్లో తీసుకుంటే ఎన్ని ఎపిసోడ్స్ రాయాల్సి ఉంటుంది జబర్దస్త్ కలిపి? ఆల్మోస్ట్ మంత్ అంతా నాకు ఏ ఒకటి ఉంటానే ఉంటాయి, మల్లెమాల్లో షోస్ ఏ ఒకటి ఉంటానే ఉంటాయి. ఓకే, అసలు అన్ని రాయాలి అంటే కామెడీలో చాలా కష్టం. 24 అవర్స్ అప్డేట్ ఉండాలి, అండ్ మీరు అన్నట్టు మనుషుల గురించి తెలిసి ఉండాలి. సో మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటారా, అంటే మీ ఒక్క బ్రెయిన్ అన్నీ రాసేయగలదా లేకపోతే అప్డేట్స్ తీసుకుంటూ ఉంటారు పక్కన? యాక్చువల్గా నాకు నేను అలవాటు చేసుకున్నాను అండి, నేను ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేస్తాను, పక్క ఫోన్ మొత్తం ఆఫ్ చేసేసి వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేస్తూ రాసేస్తానండి ఎక్కువ. అంటే ఒక రోజు ఇది కూర్చొని ఇది అయిపోవాలంటే ఆ రోజు అయిపోవాలంతే, అలా కేటాయిస్తాను ఎక్కువ నేను. అంటే వేరే వాళ్ళు ఇంటరప్ట్ అయితే ఎక్కడో స్క్రిప్ట్ డిస్టర్బ్ అయ్యిద్దని నా ఫీల్ అండి. వేరే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, వాళ్ళు మన మైండ్ సెట్ లో ఉంటారు, మీరు మైండ్ సెట్ లో ఉంటారు, ముందు వాళ్ళని వాళ్ళు కాదంటే ఫీల్ అయిపోయి మళ్ళీ ఏదో ఇలాగా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఇది బాగా పేలిద్దని వాళ్ళు అనుకుంటారు, మేము నాకు నచ్చకపోవచ్చు అది, అది నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ ఎందుకు లేని చెప్పి నేనే సోలోగా కూర్చొని ఎక్కువ రాసేస్తాను. బట్ ఎక్కడ ప్రాబ్లం రాలేదా ప్రతి వారం మీరే రాయాలి అంటే? మేబీ పర్సనల్ లైఫ్ స్టేజ్కి వచ్చేసరికి నేనే గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు నా షో నా ఇష్టం 60 ఎపిసోడ్ల తర్వాత నేను గ్యాప్ తీసుకున్నాను, ఇంకో పర్సన్ రాస్తున్నాడు ఇప్పుడు. ఓకే ఓకే, అంటే ఎక్కడో నాకు ఆ టైం కుదరట్లేదు. ఇప్పుడు ఒకవేళ సినిమాలు చేస్తే ఈ గ్యాప్లో టైం కుదరక నేను షూటింగ్ స్పాట్లో నుంచి అక్కడ ఆల్రెడీ అవి రాస్తూ మళ్ళీ ఇవి కూడా వీళ్ళు ఫోన్ చేసి ఇది కావాలనేసరికి కుదరట్లేదు అని చెప్పి నేను నా షో నా ఇష్టం బ్రేక్ తీసుకున్నాను. అలాగే సినిమా చూపిస్తామో అయిపోయింది, ఇట్లా కొన్ని నేను వాంటెడ్గా బ్రేక్ తీసుకున్నాయి అమ్మాయి.